తెలుగు సినిమాల్లో ఎంతమంది స్టార్స్ ఉన్నా కామెడీ స్టార్ బ్రహ్మానందం కామెడీ గా పండితే అదే సినిమాను గట్టెక్కేస్తుందని అనేక సార్లు ప్రూవ్ అయింది అందుకే కొంతమంది దర్శకులు హీరో రోల్ కంటే ఎక్కువగా బ్రహ్మానందం రోల్ను డిజైన్ చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించారనే ప్రచారం కూడా జరిగింది కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఏడాదికి ఇరవై సినిమాల్లో తగ్గకుండా నటించిన బ్రహ్మి దాదాపుగా వెయ్యి సినిమాలకు చేరువయ్యాడు ఇండస్ట్రీలోకి ఎంతమంది కామెడియన్లు ఎంట్రీ ఇచ్చినా బ్రహ్మి దర్దాపుల్లోకి వెళ్లలేరని చాలామంది ఓపెన్గా అనుకునేవాళ్లు అయితే ఏడాది నుంచి బ్రహ్మానందం కెరీర్ ఒక్కసారిగా డల్ అయిపోవడం చాలా మంది గమనించి ఉండరు ఒకప్పుడు బ్రహ్మానందం లేని పెద్ద హీరో సినిమా లేదనే స్థాయి నుంచి ఇప్పుడు పెద్ద హీరో సినిమాల్లో బ్రహ్మి భూతద్దం పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి వచ్చేసింది అందుకే ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని వర్గాలు చర్చించుకుంటున్నాయి కొందరు హీరోలు దర్శకులు కేవలం బ్రహ్మి ఇమేజ్ మీదే డిపెండ్ అవుతున్నారని ఆయన లేకపోతే వాళ్ల పనైపోయినట్లే అని ప్రచారం జరిగింది ఈ ప్రచారం బ్రహ్మికి అనుకూలంగా ఉండేవాళ్ళు చేశారా లేక ఆయన అంటే గిట్టెర వాళ్ళు చేశారో తెలియదు కానీ కొందరు స్టార్ హీరోలు తమ సినిమాలో బ్రహ్మి అవసరం లేదని దర్శకులకు స్ట్రిక్ట్ గా చెప్పేశారట ఇండస్ట్రీలో హీరోలను కాదని దర్శకులు మిగతా స్టార్స్కి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి బ్రహ్మీ వంటి స్టార్ కమెడియన్ పైన ఈ ప్రభావం పడిందట దీంతో గతేడాది ఎన్నడూ లేని విధంగా బ్రహ్మానందం ఖాళీగా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే మళ్లీ బ్రహ్మి కెరీర్ ఊపందుకుంటున్నా ఆయన మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవడం అంత ఈజీ కాదని కొందరు చర్చించుకుంటున్నారు మరోవైపు ఇండస్ట్రీలోకి కొత్త కమిడియన్లు జబర్దస్త్ వంటి షోల ద్వారా పాపులర్ అయిన స్టార్ రాక పెరగడం కూడా బ్రహ్మికి మైనస్ అయిందనే గుసగుసలు మొదలయ్యాయి మొత్తానికి స్టార్ హీరోలంతా బ్రహ్మిపై ఒక్కసారిగా కక్ష కట్టడం ఆయనకు మైనస్ గా మారింది టాలీవుడ్ నగర్